నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో అందరు వెయిట్ చేస్తున్నట్టుగా అయితే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా అయితే, అంటే దిల్ రాజు ప్రొడక్షన్స్లో అరుణ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా. ఇందులో హీరోయిన్ వచ్చేసి అయితే వైష్ణవి చైతన్య, మనకు తెలుసు బేబీ సినిమాతోనైతే తను ఎంత పాపులర్ అయ్యారో. అండ్ ఈ మూవీలో హీరో వచ్చేసి అయితే ఆశీష్, మనం ఇంతకుముందు చూసాము తను రౌడీ బాయ్స్ ఫేమ్ హీరో అనమాట. సో అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు, అంటే దాని మీద రివ్యూ ఇవ్వడానికి, అంటే ఎలా ఉంది ఏంటి అసలు అందులో నెగిటివ్స్ ఏంటి పాజిటివ్స్ ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ సినిమా అంటే చాలా అయితే హైప్ అయితే పెంచారు, మనం చూసాము దిల్ రాజు గారు కూడా పాట పాడడం జరిగింది ఈ సినిమా అప్పుడు మనం చూస్తుంటే వైష్ణవితో కలిసి కూడా స్టేజ్ పైన. సో ఈ అసలు ఈ సినిమా ఎట్లా ఉంది, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేది దాంట్లో ఉంది? అంటే ప్రేమించడానికి ధైర్యం కావాలా? ఓకే, మీకు కనుక ధైర్యం ఉంటే ప్రేమించండి. అంటే ఏంది, ఎందుకన్నారు ఆ మాట? అంటే ఒక దెయ్యాన్ని, అంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడు దాకా ట్రైలర్లో కానివ్వండి లేదంటే పబ్లిసిటీలో కానివ్వండి, ఒక దెయ్యాన్ని ప్రేమించిన యువకుడి కథ. సో ఎందుకు అతను దెయ్యాన్ని ప్రేమించాలనుకున్నాడు, దాని చేత ఎందుకు ప్రేమించబడాలనుకున్నాడు ఏంటి అనేది పాయింట్. ఈ పాయింట్ మీద అల్లుకున్న కథ. నిజానికి దెయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఎప్పుడు మించో చర్చల్లో ఉన్నటువంటి ఒక విషయం. ఇందులో ప్రధానంగా అర్జున్ అలాగే ప్రతాప్, వీళ్ళిద్దరూ, అంటే ప్రతాప్ అన్న అనుకుంటే అర్జున్ తమ్ముడు. సో వీళ్ళిద్దరూ కూడా యూట్యూబ్ ద్వారా ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ సో దాని ద్వారా ఆదాయాన్ని పొందే ఇన్కమ్ పొందే కుర్రాళ్ళిద్దరు. సో వాళ్ళ ప్రియా అని ఒక స్నేహితురాలు వైష్ణవి చైతన్య. సో అర్జున్ ఆశిష్ అయితే, ప్రతాప్ వచ్చేసి రవికృష్ణ. ఓకే ఓకే. సో ఒక చోట ఒకసారి దివ్యగతి అనే ఒక అమ్మాయి, అంటే వాళ్ళు సెర్చింగ్లో ఉన్నప్పుడు ఏమేమి చేస్తే, సాధారణంగా ఏంటంటే మనవాడు ఎప్పుడు బ్లాక్ డ్రెస్సే వేసుకుంటాడు అర్జున్, కాళ్ళకి చెప్పులు ఉండవు, బైక్ మీద వెళ్తున్నా దేని మీద వెళ్తా ఎక్కడికి వెళ్తున్నా కానీ కాళ్ళకి చెప్పులు లేకుండా ఎప్పుడు బ్లాక్ డ్రెస్లోనే ఉంటాడు. అలాంటి ఆ కుర్రాడికి ఏంటంటే ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది, శ్మశానంలోకి వెళ్ళి అక్కడ తీసి వీడియోస్ చేసి, అంటే ఎక్కడైతే ఆత్మలు ఉంటాయి దెయ్యాలు ఉంటాయి అని ఎక్కడైతే పుకార్లు ఉంటాయో రూమర్స్ ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడి నుంచి ధైర్యంగా సాహసంగా వీడియోలు చేసి అవి అప్లోడ్ చేసి అలా క్రేజ్ సంపాదించుకుంటాడు అనమాట. అలాంటి టైంలో ఎక్కడెక్కడ అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక ఊళ్ళో కలవంచ అనే ఒక ఆ ప్రాంతంలో రామచంద్రాపురం ఒక ఊళ్ళు ఉంటాయి, ఆ రామచంద్రాపురం అనే ఒక ఊళ్ళో దివ్యవతి అనే ఒక అమ్మాయి అపార్ట్మెంట్లో పడబడిపోయిన అపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా తన దగ్గరికి తన కోసం ఎవరైనా సెర్చింగ్కి వస్తే వాళ్ళని చంపేస్తుంటుంది దయ్యమై అని ఒక రూమర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. సో దాన్ని ఛేదించడం కోసం, సో ఆ దయ్యాన్ని, అంటే ఆ దయ్యాన్ని ఎవరు రెండోసారి చూడరు అనేది ఒక టాక్ అనమాట. అంటే ఒకసారి చూస్తారు, రెండోసారి చూడటానికి వాడు ఉండడు కదా, ఆమె చంపేస్తుంది ఆ దయ్యం అనే టాక్. వీడు వెళ్తాడు, అర్జున్ అక్కడికి వెళ్తాడు అనమాట. అతనికి ఆ అపార్ట్మెంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి, అసలు దివ్యవతి నిజంగా ఉందా, నిజంగా దెయ్యమేనా, ఇతను ప్రేమించాడు ఆ దెయ్యం కూడా అతన్ని అంటే దివ్యవతి ఇతను ప్రేమించిందా, సో ఇతను అర్జున్ ఏమైపోతాడు అని చెప్పేసి అతనికి సహకరించడానికి వెళ్ళినటువంటి ప్రియ, సో ఆమె ఏమైంది, సో ఇలాంటి ఆమెకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురయ్యాయి, ఇలాంటి ఒక యూనిక్ థాట్ తోటి ఈ సినిమాని అరుణ్ భీమవరపు, సో అతను ఫస్ట్ టైం డైరెక్టర్. ఇదివరకు వ్యూహం అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ వచ్చింది, దానికి అతను డైలాగ్స్ రాశాడు, ఒక స్క్రీన్ ప్లేకి పనిచేశాడు, డైలాగ్స్ కూడా రాశాడు. సో అతను డైరెక్టర్ అయ్యి ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ని దిల్ రాజ్ చేత ఓకే చేయించుకొని తను డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో దీన్ని ఎలా తీశాడు అంటే, ఆ థాట్ అయితే ఓకే, అంటే మామూలుగా దయ్యాలే ఉండవు అని నమ్మినటువంటి ఒక యువకుడు ఏం చేశాడు, దెయ్యం దగ్గరికి వెళ్ళటము, ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ థాట్. అది
సో దాని స్క్రీన్ ప్లే కూడా అట్లానే రాసుకున్నాడు బాగానే, కొంచెం హారర్ ఎలిమెంట్ ఏమో ఏం చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి ఎంఎం కిరవాణి, అట్లాగే సినిమాటోగ్రఫీ కానివ్వండి పిసి శ్రీరామ్. సో ఒక ఒకరేమో నేషనల్ అవార్డు విన్నారు పిసి శ్రీరామ్, ఇంకో రేఖంగా ఆస్కార్ అవార్డు విన్నారు. ఇలాంటి గొప్ప టెక్నీషియన్స్ సపోర్ట్ తోటి అరుణ్ చాలా వరకు తను అనుకున్నది తీయగలిగాడు బాగా. కానీ మనకి చివరికి వెళ్ళే కొంది కొన్ని కొన్ని మనకు తెలిసిపోతుంటాయి అనమాట, కొన్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం, కొన్ని ప్రెడిక్ట్ ఆ ట్విస్ట్లు నిజంగా మీరు కొన్ని ట్విస్ట్లు మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. చివరికి వచ్చేటప్పటికీ అయ్యో ఇంతేనా అనిపించడమే ఈ సినిమాకి ఒక మైనస్గా మారింది. సో యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు ఎంత గ్రిప్పింగ్ తోటి ఆ స్క్రీన్ ప్లేని ఆ కథనాన్ని మీరు నడిపారో, ఆ లాస్ట్ వచ్చేటప్పటికి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇవి కూడా మనల్ని సాటిస్ఫై చేయాలి, మనల్ని కన్విన్స్ చేయాలి. అంటే ఇందులో అరుణ్ కొంచెం తగ్గిపోయారంటారా? అదే మనం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టు ఉన్న పర్వాలేదు, కానీ అక్కడ ఆ కన్విన్సింగ్గా ఉండాలి మనకు, అవి ఆ క్లైమాక్స్. అవి ఇది ఈ కన్విన్స్ అవ్వటంలోనే, ప్రేక్షకుడిని కన్విన్స్ చేయటంలోనే అరుణ్ విఫలమయ్యాడని చెప్పుకోవాలి. సో అంతా బాగానే ఉంటుంది, కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి కొంచెం డౌన్ అయిపోయింది. సో మనకి తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి డౌన్ అయింది. అది కూడా ఇలా కాకుండా ఉంటే బాగుండేది కదా, ఇలా కాకుండా ఉంటే బాగుండేది కదా అనిపించేటట్లు ఉంటుంది అన్నమాట. సో ఆ మేరకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ అంతా ఓకే. సో ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం, వీళ్ళు ఆ దివ్యవతి అనే అమ్మాయిని, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా కనుక్కునే ఈ ప్రయాణం అదంతా కూడా ఆసక్తికరంగా మలచినటువంటి డైరెక్టర్. ఆ చివరికి వచ్చేటప్పటికి అంటే పొరపాటు చేశాడని నేను అనుకోవాలి ఫస్ట్ టైం డైరెక్టర్ కావడం. కాకపోతే దీన్ని కూడా అనేక ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు తీశాడు, మోర్ దాన్ 50 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశారు, ఎన్నో అంతకు మించిన ఎన్నో వందల కొద్ది సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే దిల్రాజు కథ విషయంలో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఉంటుందని చెప్పేసి చాలామంది నమ్ముతారు. ఆయన దీన్ని ఈ క్లైమాక్స్ విషయంకి వచ్చేటప్పటికి ఆయన కూడా సరిగా జడ్జ్ చేయలేకపోయారని అనిపిస్తుంది, కొంచెం ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేసినట్టు అనిపిస్తుంది. సో అదర్వైజ్ సినిమా అంతా కూడా టెక్నికల్గా సూపర్బ్గా ఉందని చెప్పాలి. సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే ఆశిష్ కూడా, అంటే ఇద్దరికి సెకండ్ ఫిలిమే, హీరోకి సెకండ్ ఫిలిమే, హీరోకి సెకండ్ ఫిలిమే, హీరోయిన్కి వైష్ణవి చైతన్య అండ్ రవి రవికిషోర్ రవికృష్ణ అయితే చాలా కూడా సెకండ్ ఫిలిమే కదా. లేదు చాలా సినిమాలు చేశాడు తను, రవికృష్ణ చేశాడు టీవీ ద్వారా చాలా పాపర్ అతను. సో అతనికి ఒక ఫుల్ లెంగ్త్ సినిమా రోల్ ఒకటి పడింది, తను కూడా చాలా బాగా చేశాడు. గతంలో కూడా అతను మంచి రోల్సే చేశాడు, విరూపాక్ష లాంటి సినిమాల్లో కూడా చాలా మంచి రోల్ చేశాడు. సో అట్లా ప్రియ రోల్లో వైష్ణవి చైతన్య అమ్మాయి అందంగా ఉంది, ఆ పాత్రకి ఆమె వరకు పూర్తి న్యాయం చేసింది. ఆ అమ్మాయి క్యారెక్టర్లో కూడా షేడ్స్ ఉన్నాయి. సో అందువల్ల అంటే బేబీలో మనం చూసాం అటు పాజిటివిటీ నెగిటివ్ షేడ్స్ రెండూ ఉన్నాయి. ఇందులో మనం నెగిటివ్ షేడ్ అనలేము, కానీ కొంచెం గ్రే ఉంది, ఒక చిన్న గ్రే షేడ్ ఉంది. సో ఆ అమ్మాయి చాలా బాగా దాన్ని చాలా కన్విన్సింగ్గా క్యారెక్టర్ని పోషించింది. ఫస్ట్ ఫిలింతో పోల్చుకుంటే ఆశిష్ ఈ సెకండ్ ఫిలింకి చాలా పరిణతి చెందాడు పర్ఫార్మెన్స్లో అని చెప్పుకోవాలి. సో డైలాగ్ డిక్షన్లో కానివ్వండి, అలాగే ఎక్స్ప్రెషన్స్లో కానివ్వండి. సో అతను చాలా వరకు ఆ పాత్రకు న్యాయం చేశాడు. రవికృష్ణ తను చాలా ఈజీ ఉంది, అతని నటనలో ఈజీ ఉంటుంది, అతను ఈజీగా ఆ ప్రతాప్ అనే క్యారెక్టర్ని పోషించాడు. సో మనకి అంటే దివ్యవతి అనే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు ఫేస్ చూపించరు, తర్వాత ఎప్పుడో చూపిస్తారు ఈ దివ్యవతి అని చెప్పేసి ఒక ఫేస్ చూపిస్తారు. ఆ ఫేస్ మనకు ఫుల్ లెంగ్త్ ఉండదు అనమాట, త్రూఅవుట్ సినిమా లాగా అట్లా ఉండదు. బట్ అది కూడా లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి అంటే ఎండింగ్లో ఆ ఫేస్ రివీల్ చేస్తారు. మామూలుగా మనకి రివీల్ చేసినప్పుడు అంటే మళ్ళీ ఇంకొక సెకండ్ పార్ట్ ఉంటుంది అన్నట్టుగా ముందే చెప్పారన్నమాట, కిల్ మీ ఇఫ్ యు లవ్ అని దానికి ట్యాగ్ పెట్టారు. ఓకే, సో అంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ ఫేస్ అంతకుముందు ఒక స్టాచ్యూ రూపంలో రివీల్ చేసినా కానీ
చివరిలో ఆ ఫేస్ని కనిపించడం, మనిషిగా కనిపించడం అనేది అది కొంచెం ఇంట్రెస్టింగ్. అది అంటే సెకండ్ పార్ట్ ఉంటుందని, కానీ ఫస్ట్ పార్ట్ విజయం సాధిస్తానే కదా, సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది సాధారణంగా. అది అయితే నాకైతే డౌట్ సెకండ్ పార్ట్ మళ్ళీ వస్తుందేమో అని అనుకుంటే. బట్ కానీ ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ని ఒక ఆలోచించడం, దాన్ని తీయటం, ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ని అభినందించి తీరాలి. అతనిలో స్టఫ్ అయితే ఉంది ఖచ్చితంగా. అతనుగా ఇంకాస్త ఆడియన్స్ని గనక పలుసు పట్టుకుంటే, పలుసు పట్టుకోవాలి, ఆడియన్స్ని గౌరవించాలి. సో అది గనక అతను ఆ కిటుకు తెలుసుకుంటే ఖచ్చితంగా ఒక పెద్ద డైరెక్టర్ అయ్యే లక్షణాలు మాత్రం అతనిలో ఉండయి అనిపించాయి. సో ఇంకా స్క్రీన్ ప్లే రైటింగ్ సైడ్ కూడా బాగానే ఉంది, యాక్టర్స్ కూడా బాగా చేశారు. సో మిగతా అంటే ప్రధానంగా ఈ మూడు పాత్రలే మనకు కనిపించాయి, మిగతా చిన్న చిన్న పాత్రలే సమ్మెట గాంధీ ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకి ఎక్కువ లేదు స్కోప్ ఎక్కువ లేదు. టెక్నికల్ కింద నేను చెప్పినట్టు పిసి శ్రీరామ్, కీరవాణి, అలాగే ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. సో ఆర్ట్ వర్క్ కూడా అంటే కొంతవరకు నేను అనుకోవటం సీజీ సహాయం చేసుకొని దాన్ని చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం చెట్లతోటి మొక్కలతోటి ఇల్లంతా కూడా అంటే అపార్ట్మెంట్ మొత్తం అలా నిండిపోయి ఉంటుంది అనమాట. మర్చిపోయి రాజీవ్ కనకాల కూడా కనిపిస్తాడు ఇందులో. సో ఒక చిన్న అంటే పూర్తి స్థాయి పాత్ర అయితే ఒక చిన్న పాత్రలో అందరూ అలా తమ వరకు. టెక్నీషియన్స్ మాత్రం సూపర్బ్గా చేశారని చెప్పాలి. ఇంకా దిల్రాజు ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అది అలా రకంగా నేను 2.5 రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 5. సో అది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇంకా బాగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 3 రేటింగ్ ఇచ్చేవాడిని. బట్ ఇది అక్కడ దాకా వచ్చి ఆగిపోయా అంటే యావరేజ్ ఉందని చెప్తున్నారు. యావరేజ్ అని ఉందని చెప్పాలి, కానీ డైరెక్టర్కి మాత్రం ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉందని మాత్రం చెప్పాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.